కోర్టుకు సెలవులు కావడంతో శనివారం ఆదివారం మూసి భారీవాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. భారీ ఎత్తున బుల్డోజర్లని హైడ్రా సిద్ధం చేసింది. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టాలని హైడ్రా ప్లాన్ చేసింది. గత 3 రోజులుగా మూసి రివర్ బెడ్ లో సర్వే చేసిన అధికారులు బిల్డింగ్స్ ను మార్క్ చేశారు. కూల్చివేతల వార్తలతో అక్కడి మూసి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై హైడ్రా బాధితులు ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఏదో మార్పు తెస్తాడని ఓట్లు వేస్తే మాకు జీవితాలే లేకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు కూడా హైడ్రా కమిషనర్ పై సీరియస్ అయింది. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా కోలుస్తారని కోర్టుకు అటెండ్ అయి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే భారీ కూల్చివేతలకు ఈ నెల 17వ తేదీనే హైడ్రా యంత్రాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోర్టుకు సెలవులు కావడంతో శనివారం ఆదివారం మూసి భారీవాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. భారీ ఎత్తున బుల్డోజర్లని హైడ్రా సిద్ధం చేసింది. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టాలని హైడ్రా ప్లాన్ చేసింది. గత 3 రోజులుగా మూసి రివర్ బెడ్ లో సర్వే చేసిన అధికారులు బిల్డింగ్స్ ను మార్క్ చేశారు. కూల్చివేతల వార్తలతో అక్కడి మూసి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై హైడ్రా బాధితులు ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఏదో మార్పు తెస్తాడని ఓట్లు వేస్తే మాకు జీవితాలే లేకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు కూడా హైడ్రా కమిషనర్ పై సీరియస్ అయింది. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా కోలుస్తారని కోర్టుకు అటెండ్ అయి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే భారీ కూల్చివేతలకు ఈ నెల 17వ తేదీనే హైడ్రా యంత్రాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.